డిసెంబర్ 25వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రిస్మస్ పర్వదినాన నేను అనేక రకాల చర్చలు తిరుగుతూ సేవా కార్యక్రమాలు చేస్తే మరి బ్లూ బెంజ్ కార్ ఏంది చంద్రబాబు గారిని కలిసింది అయ్యనే మళ్ళీ చెప్తున్నా మావటం లేకుండా నెల రోజుల దాకా నాకు ఆలోచన లేదు నెల రోజుల ముందు నేను నిర్ణయం తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా సరగాలని మానసిక క్షోభకు గురై మరి ఈ నెల రోజుల్లో నా ఇష్టం వచ్చినప్పుడు నేను కలవచ్చు నేనే చెప్తున్నా నా ఇష్టం వచ్చినప్పుడు కలవచ్చు డిసెంబర్ 25 బెంజ్ కార్లో చంద్రబాబు గారిని ఎలా కలుస్తాం నెల్లూరులో ఉదయం నుంచి రాత్రి దాకా రాత్రి 9 దాకా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటూ సేవా కార్యక్రమం పాల్గొంటూ ఎలా కలుస్తాం మరి మీకు అంత నిర్ధారణ ఉంటే మీ ఇంటెలిజెన్స్ సమాచారం అంత కరెక్ట్ అయితే 25 ఓ వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నేను కలిసి ఉంటే పక్క రోజు పార్టీ నుంచి నన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదు ఈ రోజు నాకై నేను అధికారానికి వద్దు నా మనసు కష్టం కలిగింది నా తలనాత ఏ విధంగా ఉంటే ఆ విధంగా అవుతుంది నేను తప్పు చేసి ఉంటే భగవంతుడు శిక్షిస్తాడు నేను తప్పు చేయకుంటే భగవంతుడు మేలు చేస్తాడు రూరల్ ప్రజలు కార్యకర్తలు పార్టీ నాయకులు నాకు అండగా ఉంటారు అన్న సంపూర్ణ విశ్వాసంతో నీతిగా నిజాయితీగా అధికారాన్ని వదులుకొని నేను వస్తే మరి మీరు ఈ రోజు నేను వచ్చిన తర్వాత కారణాలు వెతుక్కుంటూ రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచన చేయాలా అయితే మీరు చేసే 10 మంది మంత్రులు చేసినా ఎంతమంది ఎంపీలు చేసినా మొత్తం సలహాదారులు చాలా మందికి ఈ ప్రభుత్వంలో సలహాదారులు ఉన్నారు క్యాబినెట్ ర్యాంక్ అందరూ వచ్చినా నన్ను ఒక్కడిని చేసి అధికారం మీ చేతిలో ఉందని ఇష్టారీతిగా ప్రవర్తించినా ఖచ్చితంగా రూరల్ ప్రజల ఆశీస్సులతో రూరల్లో నా వెంట నడిచే కార్యకర్తల నాయకుల ప్రోత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతానని చెప్పని తెలియజేస్తాను ఇకపోతే సార్ ఆఖరి మాట నిన్న నెల్లూరు రూరల్లో చాలామంది చెప్పారు కొంతమంది వేరే కాన్స్టిట్యూన్సీగా ఫోన్ చేశారు అందరికీ ఒక రికార్డెడ్ ఆడియో వచ్చింది రికార్డ్ వచ్చింది కదా సార్ ప్లే చేయాలన్నా దాన్ని ఏమన్నా ఏం సార్ ప్లే చేయమంటారా ఆడియోలో ఏమొచ్చిందంటే నా ఫోన్లో ఉండే ఆడియోలో ఏమొచ్చిందంటే బాబు అది కూడా చెప్పని చేత వచ్చినట్లే ఇది ఎవరంటే వాళ్ళు చేస్తే అంత అడ్డదుడ్డాలుగా చేస్తుండేవాడు కాదు సజ్జనరామ కిషారెడ్డి గారు సలహాదారు లాంటి వ్యక్తులే ఇలాంటి అడ్డదిడ్డంగా ఆలోచన లేకుండా ఆడియోలు పంపిస్తూ ఏమొచ్చింది ఆడియోలు అంటే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సినిమా థియేటర్ల కాడ నెలకి 2 లక్షల రూపాయలు నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు సినిమా థియేటర్ల కాడ నెలకి 2 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నావు కాబట్టి ఈయన కీలెరిగి వాత పెడుతున్నావు అని మాట్లాడుతుంది అది కాదండి ది గ్రేట్ గవర్నమెంట్ అడ్వైజర్ అమెరికా అధ్యక్షుడికే సలహాదారుడుగా ఉండాల్సినంత పరిజ్ఞానం అనుభవం ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా థియేటర్లు అయ్యా మేము థియేటర్లని నడపలేం మాకు ఆదాయం లేదు మా థియేటర్లని కళ్యాణ మండపాలుగా షాపింగ్ మాల్గా హాస్పిటల్గా మార్చుకుంటామని సినిమా థియేటర్ యజమానులు నెత్తి నోరు బాదుకుంటా ఉంటే ఆ సినిమా థియేటర్ల యజమానులు నెలకి 2 లక్షల రూపాయలు నాకాడిస్తారు అయ్యా కరోనాతో కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం థియేటర్లు వర్కౌట్ కావటం లేదు ఇదేం కర్మ అని థియేటర్ల యజమానులు నెత్తి నోరు బాదుకుంటూ ఉంటే వాడు 2 లక్షల రూపాయలు నాకేం ఇస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాలనుకుంటే ఒకటి చెప్పండి మీకు చెప్పే ధైర్యం ఉందని నేను అనుకుంటున్నా చెప్పలేరు కూడా ఎందుకంటే ఇసుక పేరుతో ఈ రాష్ట్రంలో ఎవరు వ్యాపారం చేస్తున్నారో ఇసుక పేరుతో ఈ రాష్ట్రంలో ఎవరు వ్యాపారం చేస్తున్నారో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయో లేదా మద్యం పేరుతో ఎవరు వ్యాపారాలు చేస్తున్నారో ఆ మద్యం వ్యాపారస్తుల వేలాది కోట్లు వందలాది కోట్లు ఎక్కడికి చేరుతున్నాయో కాబట్టి ఇసుకాసురుల సురాసురుల వారి మీద మీరు ఆడియోలు పెట్టించండి ప్రజలు నమ్ముతారు
తర్వాత మీ సలహాదారుల పోస్టు పోయే అవకాశం కూడా ఉంది, దాన్ని నేను గ్యారంటీ లేదు. ఆడియో మీరు పెట్టిస్తే ఇసుకాసరుల మీద, దురాసురుల మీద, అంటే మద్యం వ్యాపారుల మీద, మద్యం కుంభకోణాల మీద, ఇసుక కుంభకోణాల మీద, లేదా కాంట్రాక్టర్లకి ఇల్లు ఇచ్చేటప్పుడు జరిగే లావాదేవీల మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు ఆడియోలు విడుదల చేస్తే ప్రజలు ఆమోదిస్తారు. నిజమే కదా, ఈ ఆడియో కరెక్టే కదా, ఈ యొక్క మద్యం, ఈ యొక్క ఇసుక వీటన్నిటిలో జరుగుతుంది కదా, ఆ ఇసుకాసురులు ఏ విధంగా తయారైపోయారంటే ఎవరిని లెక్క చేసే పరిస్థితులే. ఎమ్మెల్యేల ఎంపీల మంత్రుల కలెక్టర్ల ఎస్పీల మైనింగ్ వాళ్ళు రెవెన్యూ అయితే జీ హుజూర్. బాధాకరం ఏంటంటే వేసిన రోడ్లు వేసినట్టు గుంటలు కొట్టారు. 5 టన్నులు పర్మిషన్ ఉంటే 20 టన్నులు, 10 టన్నులు పర్మిషన్ 20 టన్నులు. మీరు అనొచ్చు కొత్తగా మాట్లాడుతున్నారని, మీడియా మిత్రులందరికీ మనం చేస్తూ ఉన్నా ఇవి నేను కొత్తగా మాట్లాడే మాటలు కాదు, ఏడాదిగా మాట్లాడుతూ ఉన్నా. మీ అందరి సాక్షిగా అనేక అధికారుల సమావేశంలో, మంత్రుల సమావేశంలో ఈ మాటలు అప్పుడే కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే దీంట్లో సమస్య ఉంది రామకృష్ణారెడ్డి అన్న. ఆడియోను కూడా డిలీట్ చేస్తే ఇసుకాసరుల మీద, మద్య వ్యాపారస్తుల మీద, కోట్ల లావాదేవీల మీద ప్రజలు నేను గౌరవిస్తారు, దాంట్లో ఎలాంటి అనుమానం. అయితే ఆడియో రిలీజ్ చేసిన వెంటనే నీ సలహాదారుడి పోస్టు పోయే అవకాశం ఉంది. సమయం వచ్చింది మైనారిటీస్ని అన్ని విధాలా కాపాడుకుని మైనారిటీస్లో ఒక ధైర్యాన్ని నింపవలసిన సమయం ఇది. ఇప్పుడే నేను చాలామందిని చూసినప్పుడు ఏంటంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ చాలా దాడులు చేశారు. సాక్షాత్తు ప్రజల దేవాలయంగా భావించే రాష్ట్ర పార్టీ ఆఫీస్పైనే దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఏం చేశాం ఆ రోజు? ఈ రాష్ట్రంలో గంజాయి పెరిగిపోయింది, డ్రగ్స్ విపరీతంగా వస్తున్నాయి, పిల్లలు నాశనం అయిపోతారని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా అని ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఎంతో మంది నాయకులను జైల్లో పెట్టారు, ఎంతో మంది నాయకులపైన తప్పుడు కేసులు పెట్టారు. కానీ నేను ఒకటే ఆలోచించాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ, వాళ్ళ దాడి ఎదుర్కొంటూ ప్రజల్ని కాపాడడం కోసం ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత మనం చూస్తే ఈరోజు ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి, కడాన వాళ్ళ పార్టీ వాళ్ళపైన కూడా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. పిచ్చి పరాకాష్ఠకెళ్ళింది, ఏం చెప్పాలని అర్థం కావడం లేదు. ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు, అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలో నాకైతే, నా జీవితంలో 45 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి చీకటి రోజులు ఈరోజు చూస్తున్నా. అంత దారుణంగా తయారైపోయినాయి. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, మీరు రాష్ట్రమంతా తిరగాలి, ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవాలి, గట్టిగా ప్రజల్లో చైతన్యం తేవాలి. మళ్ళీ ఇంకొకరు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోనియకుండా కాపాడే బాధ్యత ఈ కమిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆ భరోసా ఇవ్వండి, మైనారిటీని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అన్ని విధాలు మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలు నేను పైకి తీసుకొస్తాం. మీలో కూడా పోరాటం చేస్తే నాయకత్వం వస్తుంది, ఆ విషయం కూడా మీకు చెప్తున్నా, ఏమనుకోవద్దండి. థ్యాంక్ యూ. చెప్పింది వాస్తవం, నా పోరాటం నా కోసరం కాదు, 5 కోట్ల తెలుగు ప్రజల కోసం నేను పోరాడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. అందరం కూడా ఒకటయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటాన్ని ఆపకుండా హాజీరా. అప్పుడు అది ఒక పక్క, ఇంతవరకు ఎవరు చేశారో కూడా తెలియని పరిస్థితి, మిస్టీరియస్నెస్. ఇవన్నీ మనుషుల్ని మానభంగం చేయడం, చంపేయడం, చంపేసిన తర్వాత కేసులు బుక్ చేయకుండా పోవడం. ఒక్క కేసు 72 కేసులు ఉన్నాయి ఇక్కడ. ఈ 72 కేసుల్లో ఒక్క కేసులైనా సరే పనిష్మెంట్ వేశారా, కేసు పెట్టారా నేను అడుగుతున్నా. అంటే ఎంత దుర్మార్గమో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో మిస్పా అని చెప్పేసి అది 10వ తరగతి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది కదా సార్, పలమనేరులో కేసు బుక్ చేయడం తర్వాత సంగతి సార్ అది మొత్తం. ఇప్పుడు అది రమేష్ అని చెప్పేసి ఉన్నాడు అతను, అతన్ని మళ్ళీ రీపోస్టింగ్ 10 లాక్ రూపీస్ ఇదేసి
లంచం ఇచ్చి మళ్ళీ అతను రీపోస్టింగ్ అయించుకున్నాడు సార్. ఇప్పుడు మీరు ఇది ఒక కేసు మీరు చూశారు, ఎంత హారిబుల్ అంటే ఒక మైనారిటీ అమ్మాయి బాగా చదువుకుంటే మార్కులు బాగా వస్తే పలమనేరులో ఆ అమ్మాయికి మార్కులు రాకుండా వీళ్ళ మనుషులకు మార్కులు రావాలని ఆవిడ్ని స్కూల్ నుంచి టీచీ పంపిస్తే ఆ అమ్మాయి సూసైడ్ లెటర్ తీసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇక్కడైతే ఆత్మకూరులో పల్నాడులో 100 మైనారిటీ కుటుంబాలని గ్రామ బహిష్కరణ చేస్తే నేను పోవాలంటే పోనేకుండా చేసిన పరిస్థితి. పిన్నెల్లి పిన్నెల్ల నరసరావుపేటలో ఇంకొక సంఘటన, మదనపల్లి పలమనేరులో 100 కుటుంబాలు ఈరోజు ఎన్నో కేసులు పెట్టి హెరాస్మెంట్ చేస్తున్నారు. కొన్ని 100ల మైనారిటీ సోదరులపైన ఆడబిడ్డలపైన కేసులు పెట్టి హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది అధైర్యపడుతున్నారు, అధైర్యపడద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నా. బాధితులందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం, అన్ని విధాలా మిమ్మల్ని కాపాడుకుంటాం. కాపాడుకోవడమే కాదు మిమ్మల్ని ఆదుకుంటాం, తాత్కాలికంగా ఆదుకుంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఏదైనా పోలీస్ కేసులుంటే ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి మీ పోలీస్ కేసుల్లో కూడా కోర్టు ద్వారా మీకు న్యాయం చేసే పరిస్థితి చేసుకొస్తా. ఈరోజు మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సంఘటితంగా పోరాడాలి, ప్రజా చైతన్యం తీసుకురావాలి. మన హక్కుల కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి అమాయకుల పొట్ట పెట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు మీరు చూస్తే స్వేచ్ఛగా ఏ ముస్లిం సోదరులకు కానీ హిందువులకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన కృషి. దానివల్ల ఎన్ని జరిగాయి,